Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. Nenna inkodi cheptadu 2 lakhala kotla rupayalu Jagan Mohan Reddy garu ee rashtra sammatane kukkala paalu chesadu anta Amaravatilo ఒక 5 లక్షల కోట్ల రూపాయలు పెట్టి దాన్ని నిర్మిద్దామని చెప్పి నేను అనుకుంటే అక్కడ ఆ 30,000 ఎకరాల్లో ఆ 12-13,000 మంది రైతులకి 5 లక్షల కోట్ల రూపాయలు పెట్టి నేను వాళ్ళని ఎకరం 20 కోట్ల రూపాయలు చేసేటట్టు నేను వాళ్ళని కోటీశ్వరులను చేద్దాం అనుకుంటే 5 లక్షల కోట్ల రూపాయలు ప్రభుత్వ సొమ్మును తీసుకువెళ్ళి ఒక 10-11,000 మంది రైతుల్ని కోటీశ్వరులను చేసేవాడంట ఎకరం 20 కోట్ల రూపాయలు ఖరీదు చేసేటట్టు అని ఈయన అనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు చేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సంపదనే 2 లక్షల కోట్ల రూపాయలు కుక్కల పాలు చేశాడంట అంటే ఎవరు కుక్కల పాలు అంటే కుక్కలంటే ఎవరిని ఉద్దేశంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేటువంటి ఆసరాలు తీసుకున్నటువంటి కుటుంబాల లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేటువంటి పెన్షన్లు తీసుకున్నటువంటి కుటుంబాల లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేటువంటి అమ్మఒడి కార్యాలయాలు తీసుకున్నటువంటి తల్లుల లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి నవరత్నాల్లో 30 లక్షల మంది గిళ్ళ పట్టాలు ఇచ్చినటువంటి పేదల ఎవరిని ఉద్దేశంలో కుక్కలంటే కుక్కల పాలు చేయటువంటి ఏంటి రాష్ట్ర సంపదను తీసుకెళ్ళి కుక్కల పాలు చేయటువంటే ఈ రాష్ట్ర సంపదని జగన్మోహన్ రెడ్డి గారు రెక్కాతే కానీ డొక్కాడినటువంటి నిరుపేదలకి బీసీలకి ఎస్సీలకి మైనార్టీలకి ఎస్టీలకి ఈ కరోనా విపత్తు సమయంలో వాళ్ళ కుటుంబాల్లో బతకాలని చెప్పి వాళ్ళకి ఆర్థికంగా ఇబ్బంది లేకుండా ఉండాలని చెప్పి అనేక స్కీముల ద్వారా మరి 100,000 కోట్ల రూపాయలు తీసుకువెళ్ళి పేద ప్రజలకు ఇస్తే వాళ్ళని కుక్కలతో పోల్చుతున్నటువంటి ఈ చంద్రబాబు నాయుడిని ఏ శిక్ష ఇవ్వాలని చెప్పి నేను అడుగుతున్నా అంటే నువ్వు 11 లక్షల మందికి రైతులకి 5 లక్షల కోట్ల రూపాయలు దోచిపెడదామని చెప్పి నువ్వనుకుంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 1.5 కోటి నిరుపేద కుటుంబాలకి జగన్మోహన్ రెడ్డి గారు 2 లక్షల కోట్ల రూపాయలు నవరత్నాల ద్వారా స్కీముల ద్వారా పేద ప్రజలకి పంచిపెడితే వాళ్ళ కుక్కలతో పోలుస్తున్నావంటే నీకు ఎంత అహంకారమో ఎంత ఒళ్ళు బలిసినటువంటి తనం రాష్ట్రంలో ప్రజలు నీకేసినటువంటి శిక్షకి నువ్వు ప్రజల్ని ఏ రకంగా భావిస్తున్నావన్నదే అర్థమవుతుంది చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి బతుకున్నంత వరకు ఆయన ఇచ్చినటువంటి మాటకి కట్టుబడే ఉంటాడు మీరు ఎన్ని విమర్శలు చేసినా ఎంతమంది మేధావులు వచ్చి కుక్కలలాగా మొరుక్కున్నా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి మాటకి నిలబడి చేస్తానన్నటువంటి ప్రతి కార్యక్రమము పేదవాడి కోసం చేసి తీరతాడు జగన్మోహన్ రెడ్డి గారి బతికున్నంత వరకు ఈ రాష్ట్రానికి ఆయనే ముఖ్యమంత్రిగా ఉంటాడు నీబోటి కుక్కలు నీబోటి సన్నాసులు ఎంతమంది వచ్చినా ఎన్ని మాట్లాడినా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా కానీ ఆయన చేద్దాం అనుకున్నటువంటి కార్యక్రమాలను కానీ అంగుళం కూడా అటు ఇటు జరపలేరని చెప్పి తెలియజేస్తూ సిగ్గులేదు ఈ డ్రగ్స్ పల్లికారులు ఫిషర్మెన్స్ బోటుల్లో సప్లై చేస్తున్నారని చెప్పి నీ పార్టీ వ్యక్తులు నీ పార్టీ వాళ్ళ మీద ఆరోపణలు చేశారు అంటే 940 కిలోమీటర్లు ఉన్న తీర ప్రాంతంలో సముద్రం నుంచి వచ్చేటువంటి డ్రగ్స్ని పల్లికారులు సప్లై చేస్తారని చెప్పి నువ్వు భావిస్తున్నావా సిగ్గు సారం లేదా చంద్రబాబు నాయుడు నీకు పల్లికారుల మీద కూడా కాకినాడలో నీ కులానికి సంబంధించినటువంటి పట్టాభిని పంపించి అక్కడ ఎవడో లేనట్టు వాళ్ళని నువ్వు మాట్లాడమంటే ఈ ప్రాంతం పల్లికారులకి పట్టున్నటువంటి ప్రాంతం వాళ్ళ మీద మాట్లాడకూడదని చెప్పి నీ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులే దాన్ని వ్యతిరేకిస్తే నీ కులానికి సంబంధించినటువంటి పట్టాభిని పెట్టి పల్లికారుల మీద జగన్మోహన్ రెడ్డి గారికి అండ
మారక ద్రవ్యాలు సప్లై చేసేటువంటి వ్యక్తులుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తే నీ పార్టీకి సంబంధించిన పట్టాభికి నీ పార్టీకి నీకు దేహాలు శుద్ధి చేయడానికి వాళ్ళు సిద్ధమైతే పిరికి బొందలాగా తోక ముడుచుకుని పారిపోయేసినటువంటి వ్యక్తులు మీరు. కాబట్టి నీ కులానికి నీకు నీ పార్టీకి జనసేన అధ్యక్షుడు మద్దతుగా ఉంటానని చెప్పాడు. మీ ఇద్దరు కలిసి నాటకాలు ఆడుతున్నారన్న సంగతి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు తెలుసు. మీరు ఎన్ని నాటకాలు ఆడినా, మీరు ఎన్ని మోసాలు చేసినా, ఎన్ని కుట్రలు చేసినా ఇక్కడ ఉన్నదే వృద్ధసింహం ఎన్టీ రామారావు కాదు, యువసింహం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పంజా దెబ్బలు తిని 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 నువ్వు పవన్ కళ్యాణ్ చాలా పంజా దెబ్బలు చూశారు. జగన్మోహన్ రెడ్డి గారి పంజా దెబ్బలు మీరు జీవితాంతం తింటారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్టీ రామారావు లాగా వృద్ధసింహం కాదు, యువసింహం. ఆయన మిమ్మల్ని చీల్చి చెండాడతాడు.